అధికారులు కాంట్రాక్టర్లు ఏకమై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను గ్రామస్తులతో కలిసి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం జరుగుతుందని కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. బాధ్యులైన అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, సీనియర్ నాయకులు ఎర్రగడ్డ తిరుపతి, చీకటి మహేష్, కేశవులు స్థానికులు పాల్గొన్నారు. ఆ పిల్లర్ కొన్న ఈ పిల్లర్ కౌట్ బేస్ ఆల్రెడీ డౌన్ అయింది. ఇక్కడ కనీసం లోన్ కాదు ఉండాలి, ఆ స్టేట్ ఉండాలి, స్టేట్ ఉండాలి. ఇది ఇక్కడ నుంచి భీము దీంతో సమానంగా అక్కడ దాకా పోయాలి. తర్వాత ఆ చెక్క పట్టిన నిర్మాణం ఎంత ఘోరంగా ఆ చెక్క ఏదో పనికిరాను మిస్సింగ్ లేదు, సిమెంట్ కరెక్ట్ లేదు, అలా సరగా కరెక్ట్. ఇదిగో ఇది భీములకు ఎన్ని అస్తమంకాలు తిరిగింది చూడు ఎట్లో అని. ఇది ఇట్లా దారానికి ఉండాలి, దారం పట్టు కరెక్ట్ లేదు, సిమెంట్ కరెక్ట్ లేదు, సరగా కరెక్ట్ లేదు, లేవండి. ఇట్లా ఎంతలో పోయిందట అది రెండించులు, ఇటు రెండించులు చూడు గిది గిది కొంచెం చక్క అది ఎంత ఘోరం, గిద్ద ఘోరం అది కూడా ఒకసారి చూసి ఆడికెళ్ళి ఈడని ఇంచులో ఆడే చూడు, ఈడే చూడు పిల్లలు అంటే పిల్లలు తీసుకోవడం అది అటుపోయింది, ఇది ఇటు వచ్చింది చూడు ఆ పిల్ల అడదరిపై అడదరిపు అడదరిపు ఇంకా కొంచెం నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలను కాంట్రాక్టర్ పై చర్యలను అధికారుల నిర్లక్ష్యం. పోతుగల్ పిహెచ్సి సెంట్రల్ లో నూతన భవన నిర్మాణం జరుగుతూ ఉంది, హాస్పిటల్ నిర్మాణం. దాన్ని ఇక్కడికి వచ్చి చూసినట్టయితే అసలు నిన్నమున్న నేర్చుకున్న వాళ్ళు ఇలా పనిచేసినట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా ఒక్కటి దారానికి గానీ లేవల్కి గానీ ఎక్కడే లేదు. వాళ్ళ సలాక కూడా ఇష్టం ఉన్నట్టు పెట్టారు. ఇంజనీరింగ్ అధికారులు దీన్ని ఈ వైనాన్ని ఎట్లా చూస్తారో మాకు అర్థమైతలేదు, కానీ ఇక్కడ దీన్ని పర్యవేక్షణ చేస్తురా చేస్తలేరా తెలియలేదు. ఇలా అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచే ఈ నాణ్యత తెలియదు, పది కాలాలు ఉండాల్సినటువంటి ఈ దావఖాన, రోగులను నీడనిచ్చేటువంటి దావఖాన, వైద్యం జరిగేటువంటి దావఖాన నాణ్యత లోపాలతోని నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఆయన్నే ప్రకటించండు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఎంత ఘోరంగా ఉన్నదంటే మంత్రి గారి నియోగవర్గంలో ఇలాంటి ఈ అష్టవంకలు మొత్తం ఏ పిల్లలు చూసినా అష్టవంకలు ఉన్నాయి. ఈ నిర్మాణము మరి పది కాలాల పాటు మరి ఉంటుందా పోతుందా, గుడిసేసినట్టుకున్నది ఇదైతే నిర్మాణం అయితే పక్కా నిర్మాణం లెక్కలేదు. దయచేసి ఈ అధికారుల మీద కానీ కాంట్రాక్టర్ పనులు చేసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడో ఉండి ఎంబీ రికార్డులు చేస్తారు, ఆఫీసుల ఫ్యాన్ల కింద కూర్చుండి ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ ఎవరు చేస్తలేరు. దయచేసి కమిషన్ల కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేయకూరి. ఈ హాస్పిటల్ అనేది కొన్ని ఏళ్ళు ఉండాలి, ఈ హాస్పిటలే కూలిపోతే రోగులు శతగాత్రులు అవుతారు. మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం భవన నిర్మాణం కింద పడి చాలా మంది చనిపోయారు, అవి పని చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి మన ముస్తాబాద్ మండలాన్ని కానీ మనం పోతుగల్ గ్రామానికి దేవద్దని చెప్పి కోరుతూ మంత్రి గారు వెంటనే ఈ ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ నిర్మాణాలను వెంటనే ఆపివేసి ఇది డిస్మెంటల్ చేసి లెక్క సాంకేతిక పరిమాణాలతోని నాణ్యతతోని నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి ఈ యొక్క పిహెచ్సిలో నూతన భవనం కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ నిర్మాణం కోసం ఈరోజు మరి నిర్మాణ పర్యవేక్షణలో ఏ విధంగా ఉందని చెప్పి పర్యవేక్షణ చేసి చూడడానికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, త్రోట్ ఇండియా లెవెల్లో కావచ్చు,
ఇట్లాంటి ఈ నిర్మాణం అయితే ఇంత అద్వానమైన నిర్మాణం అయితే మేము ఎక్కడ చూడలేదు ఎక్కడ కూడా నిర్మాణం చేయరు ఎందుకంటే నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు లైవ్ లో మనం విజువల్ చూసినాం ఎంత ఘోరం అంటే అది కనీసం లైన్ వరకు కూడా రానటువంటి పిల్లలు ఉన్నాయి దాంతో పాటు లైన్ వరకు రానటువంటి పిల్లలతో పాటు కనీసం నాణ్యత ఇసుక సరిగా లేదు సిమెంట్ సరిగా లేదు కాంక్రీట్ సరిగా లేదు తర్వాత ఈ యొక్క వాడే సలాక కూడా నాణ్యతమైనటువంటి సలాక లేదు మరి ఇట్లాంటి నిర్మాణం జరుగుతుంటే రేపు భవిష్యత్తులో నిర్మాణం అంటే సంవత్సరం కోసం నిర్మాణం జరుగుతుందా మరి 2 సంవత్సరాల కోసం నిర్మాణం చేస్తామా అంటే కేవలం ఇట్ల ఒక పర్యవేక్షణ అధికారులు మరి ఏఈ ఉన్నట్ట లేనట్ట డిఈ ఉన్నట్ట లేనట్ట మరి వాళ్ళ ఎందుకోసం అంటే వాళ్ళ మామూలు వాళ్ళకి వస్తే ఎంబీ కార్డు ఎక్కడో ఉండి చేసుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశమే కదా దీన్ని బట్టి చూస్తే మరి ఇట్లాంటి పర్యవేక్షణలో మంత్రి గారి ఇలాకల్లో ఇట్లాంటి పర్యవేక్షణ లోపం జరిగి నాణ్యత లేనటువంటి నిర్మాణం జరిగితే మిగతా పరిస్థితి ఏంది వెంటనే ఈ యొక్క నిర్మాణాలను పరిశీలించి దీన్ని పునర్నిర్మాణం చేయాలి డిస్మెంటల్ చేసి పునర్నిర్మాణం చేయాలి ఆ ఏఈని డిఈని వెంటనే సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్ట్ ఎక్కడ కూడా పనిచేయకుండా చేయాలి ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులలో కనీసం ఒక భవనాన్ని కట్టుకున్నప్పుడు శాశ్వత భవనం అనే మనం అనుకుంటాం ఇలా ఆరోగ్య కేంద్రంలో మనం ఆరోగ్యం అంటే అనారోగ్యంతో వచ్చిపోయిన వాళ్ళు శిథిలాస్తతో మళ్ళా కూలి ఈయనే చనిపోవాలా అంటే అదేనా మీరు చేస్తున్నటువంటి ప్రజాక్షేమం కోరుతురా తర్వాత ప్రజా భక్షకులుగా తయారయ్యరా ఏంటిది ఇది ఖచ్చితంగా దీని యొక్క పునర్నిర్మాణం ఈ వారం రోజులలో ఇది పునర్నిర్మాణం డిస్మెంటల్ చేసి పునర్నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ యొక్క ఏఈని కానీ డిఈని కానీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ దాకా ఇడిచిపెట్టాం కాంట్రాక్టర్ వెంటనే ఫస్ట్ దీని యొక్క నష్టపరిహారం కాంట్రాక్టర్ దగ్గర చెల్లించాలి ఆయన దగ్గర తీసుకోవాలి తీసుకొని పునర్నిర్మాణం జరగాలి జరగని ఎడల ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.